फ्रेंड्स वेलकम टू एसकेआरके व्लॉग्स वीडियो वच्चेसी वन प्लस नॉट सीई मोबाइल अनबॉक्सिंग की संबंधी वीडियो इदिगो फ्रेंड्स बॉक्स वन प्लस नॉट सीई ओकेना इदि कूडा मा फ्रेंड ओपन चेसाडु ओपन कोनुकुन्न तर्वात ओपन चेयडं कामन कदा ओपन चेसिन मोबाइल्स अनबॉक्सिंग एंटा अनि मीरु अनुकोवच्चु चाला मंदि फ्रेंड्स इंडियालो उन्नारु मी उंडेदि दुबाय కాకపోతే అక్కడికి ఇక్కడికి ఏమైనా కంటెంట్స్ ఏమైనా తేడా వస్తున్నాయా బాక్స్ లో అంటే మొబైల్ ఎలా ఉంటుంది చార్జర్ ఎలా ఉంటుంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్పినట్టు ఉంటుంది అలాగే ప్రైస్ విషయంలో ఏమైనా మీకు అక్కడికి ఇక్కడికి ఏమైనా తక్కువ ఉంటే కనుక ఇక్కడి నుంచి తెప్పించుకోవచ్చా లేదా ఐ మీన్ ఇక్కడి నుంచి పంపించడానికి అవుతుందా లేదా దానికోసం కూడానే సో ఇప్పుడు అన్బాక్సింగ్ లోకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ I've been laid back, yeah. I don't wanna skip steps, you know that. So if you're with it, then say yeah. I just okay, friends. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. బాక్స్ లో ఏమేం ఇచ్చాడన్న చూద్దారు. బాక్స్ లో ఫస్ట్ ఫోనే ఉంది. ఫోన్ ఒకసారి పక్కన పెడదాము. ఇంకా బాక్స్ లో ఏమున్నాయన్న చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఇలా పౌచ్ అయితే ఇచ్చాడు. పౌచ్ పూర్తిగా ట్రాన్స్పరెంట్ అయితే బాగున్నాం. కొంచెం డిజైన్ కింద ఇచ్చాడు కేసు. ఓకే తర్వాత వేసి చూద్దాము. అలాగే వన్ ప్లస్కి సంబంధించిన మాన్యువల్ గైడు అన్ని పేపర్ వర్క్ అంత ఇందులో ఉంటుంది. ఒకసారి ఇందులో ఏమి ఇచ్చాడన్నా చూద్దారు. స్టిక్కర్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అలాగే సేఫ్టీ ఇన్ఫర్మేషన్, క్విక్ గైడ్ అండ్ వన్ ప్లస్ నార్డ్ కార్డ్ ఒకటి ఇచ్చాడు. సిమ్ రిజెక్టర్ పిన్ కూడా ఇక్కడే ఉంది దీనికి. అలాగే కేబుల్ ఒకటి ఇచ్చాడు. ఇది యుఎస్బి టైప్ సి టైప్ పోర్ట్తో వస్తుంది. చార్జర్ ఇది ర్యాప్ చార్జరే కానీ దీని మోడల్ అయితే మారిపోయింది. యాక్చువల్గా దీని మోడల్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ర్యాప్ చార్జరు కాకపోతే దీనిది వేరే డిజైన్తో ఇచ్చాడు. ప్లగ్ అయితే ఇండియా మోడలే. ఇండియా ప్లగ్కి సూట్ అవుతుంది ఇది. సో చార్జర్ అయితే ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మొబైల్ ఎలా ఉన్నదన్న చూద్దాము. మొబైల్ అయితే లుక్ చాలా బాగుంది. మొబైల్ చూడటానికి బ్యాక్ సైడ్ అయితే గ్లాసీ ఫినిష్ ఇచ్చాడు. గ్లాసే ఇది కానీ ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది ఇది. ఒకసారి ఆన్ చేసి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్ ఆన్ అయింది మొబైల్. ఫోన్ డిస్ప్లే విషయం కోసం మాట్లాడుకుంటే కనుక ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే అయితే ఇచ్చారు ఇది. దీని సైజ్ వచ్చేసి 6.43 ఇంచెస్. అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్తో అయితే రన్ అవుతుంది. మనకి చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇందులో పెద్దగా బ్లూట్వేర్ అయితే ఏమి ఉండదు. అలాగే వన్ ప్లస్ ఆక్సిజన్ వాయిస్ అంటే చాలామంది లైక్ చేస్తారు ఎందుకంటే బ్లూట్వేర్ ఏమి ఉండదని. అలాగే దీని వెయిట్ వచ్చేసి 170 grams. పెద్దగా వెయిట్ అయితే ఏమి అనిపించట్లేదు. కెమెరాస్ కోసం మాట్లాడుకుంటే కనుక 64 MP వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP వచ్చి మనకి మైక్రో షాట్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి 16 MP కెమెరా అయితే ఉంది. అలాగే దీని బ్యాటరీ కోసం మాట్లాడుకుంటే కనుక 4500 mAh బ్యాటరీ ఇచ్చాడు. ఇది మ్యాక్సిమం 15 hours అయితే వస్తుందని చెప్తున్నారు. గేమింగ్ ఆడే వాళ్ళకైతే మాత్రం అంత టైం అయితే రాదు. నార్మల్ యూజర్స్కి అయితే మాత్రం కంపల్సరీ 1 day అబవ్ వస్తుంది. ఇంకా ప్రాసెసర్ కోసం మాట్లాడుకుంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మేము 8 GB ర్యామ్, 128 GB మొబైల్ అయితే తీసుకున్నాం మేము. ఇది ఆండ్రాయిడ్ 11 వెర్షన్తో అయితే రన్ అవుతుంది. అలాగే దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ మాకు 23,000 అయితే పడింది. ఇండియాలో వచ్చి దగ్గర దగ్గరగా 25,000 ఉంది ఇది. ప్రైస్ ఎంత ఉన్నది అన్నది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో చార్జర్ ఒకటే మారింది. చార్జర్ యాక్చువల్గా మీరు చూసే ఉంటారు, ఇందాక ఫస్ట్ చూపించాను కదా ర్యాప్ చార్జర్. మోడల్ అయితే అలా ఉండాలి. ఒక చార్జర్ తప్ప మిగిలిన అన్ని సేమ్ వచ్చినాయి. ఇంకా పౌచ్ కూడా, పౌచ్ బాగుంది కానీ మీరు పైన గ్లాస్ వేయించుకుంటే కనుక ఈ పౌచ్ మీకు ఇబ్బంది పెడుతుంది. గ్లాస్ పైకి లేసిపోతూ ఉంటుంది. సో మీకు మంచిగా సెట్ అవ్వాలంటే కనుక సేమ్ బ్రాండ్లోనే వన్ ప్లస్లోనే మీకు పౌచెస్ ఉంటాయి. ఒకటి 700 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వ ఉంటుంది, 700 rupees దగ్గర నుంచి. అందులో ఒక పౌచ్ తీసుకుని తర్వాత గ్లాస్ వేయించుకోండి. ఇది పర్వాలేదు, ట్రాన్స్పరెంట్. కానీ గ్లాస్ వేసుకుంటే కనుక దాని గ్లాస్ని డ్యామేజ్ చేస్తుంది ఇది.
వేస్తే కనుక బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంది. ఓకే, ఫోన్ అన్బాక్సింగ్ అయితే చూసారు కదా మీరు. ఇప్పుడు ఫోన్ కోసం మాట్లాడుకుంటే ఇది పాలికార్బైడ్తో వచ్చింది, బాడీ వచ్చేసి మెటల్ బాడీ అయితే చాలా బాగుంది. అలాగే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ రన్ అవుతుంది, ఇది కొంచెం అప్గ్రేడ్ అయితే సరిపోదును. రేట్ విషయంలో మనకి 24,000 ఉంది ఇది, 20-21 అయితే రీజనబుల్గా ఉంది మనం కొనుక్కోవడానికి ఎవరైనా. దుబాయ్లో అయితే మాకు వన్ప్లస్ బ్రాండ్కి అంత క్రేజ్ అయితే కనపడలేదు, ఇండియాలో చాలా క్రేజ్ ఉంటుంది వన్ప్లస్కి. ఇక్కడ పెద్ద పెద్ద మాల్లో చూసాం కానీ ఎక్కడ కొనడానికి మాకు వన్ప్లస్ దొరకలేదు. ఒకవేళ కావాలనుకుంటే కనుక ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి పట్టుకెళ్ళాలనుకుంటే కనుక వన్ప్లస్ అనవసరం, ఎందుకంటే వారంటీ గ్యారంటీలు మనకి ఇండియాలోనే కొనుక్కున్నాం అనుకో, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే కనుక వెంటనే చేయించుకోవడానికి అవుతుంది. ఇక్కడ తీసుకెళ్ళిన మొబైల్ ఎక్కడ చూపించుకోవాలో మనకి ఇంకా అర్థం కాదు తర్వాత. అలాగే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్గా వచ్చి వీడియోలు చూడాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.